మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక సీపీఎం పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పోదనేని సుదర్శనరావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పత్తి రైతుకు సరైన ధర రాలేదని ఒకవైపు రైతు చనిపోతున్నారని పోడు రైతులకు పట్టాలు ఇస్తారన్న ముఖ్యమంత్రి ధరణిని అడ్డం పెట్టుకొని కాలాయాపన చేస్తున్నారని ఆరోపించారు ధరణి పేరుతో చిన్న సన్నకారు రైతులను చట్టాల పేరుతో పోడు రైతులను ముఖ్యమంత్రి వంచన చేస్తున్నారని విమర్శించారు వందల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఐదు లక్షల ఎకరాలు మిర్చి పంటను సాగు చేశారు ఈ బడ్జెట్లో మిర్చి రైతులకు పరిహారం ఇవ్వడం కోసం చేసిన కేటాయింపులు సున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా నేను మిర్చి పంటలను పరిశీలించి మిర్చి రైతులకు న్యాయం చేస్తానని చెప్పి చెప్పాడు కానీ చేసింది ఏమీ లేదు బడ్జెట్లో కేటాయింపులు లేవు అట్లాగే పోడు రైతులకి పట్టాలు ఇప్పిస్తామని చెప్పేసి దరఖాస్తులు పెట్టుకోమని చెప్పాడు అది అనేక పెద్ద ఆందోళనలు రైతు సంఘం ఆధ్వర్యంలో అశోకాబాద్ నుంచి ఆదిలాబాద్ కాక 500 కిలోమీటర్ల దూరం పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తే ఆ మాట చెప్పాడు బడ్జెట్లో బోర్డు రైతుల సమస్యను మేము ఈ రూపంలో పరిష్కరించబోతామన్నా దీనికి ఇంత బడ్జెట్ కేటాయిస్తామన్నా దీనికి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నా దీనికి తేదీ లోపల ఇది చేస్తా ఉన్నామని చెప్పేసి అనేది చెప్పడలేదు వ్యవసాయ రంగం తరఫున మాట్లాడినటువంటి వ్యవసాయ రంగం గురించి మాట్లాడినటువంటి సందర్భంలో కూడా వీటి ప్రస్తావన లేదు ఇక ధరణి సమస్యలు వాటికి ఏమిటి కట్ ఆఫ్ ఏమీ లేదు వీళ్ళ పొలం వాళ్ళకి వాళ్ళ పొలం వీళ్ళకి రాశారు సర్వే నెంబర్లు ప్రభుత్వ స్థలాలు ఉన్నటువంటి వాటిల్లో ఉన్న సర్వే నెంబర్లతో ఉన్న ప్రైవేటు భూములు సాగు చేసుకుంటున్నటువంటి రైతులందరికీ ఒక తీవ్రమైన సమస్యలాగా ఉంది దానికి పరిష్కారం ఏంటి అని అంటే దానికి ఈ ఇందులో పరిష్కారం ఏమీ లభించలేదు రైతు రుణమాఫీ గురించి చెప్పారు బడ్జెట్లో 25,000 లోపు అని చెప్పి 2 సంవత్సరాల క్రితం ప్రకటించారు 50,000 రూపాయలని 21-22 బడ్జెట్లో చెప్పారు ఇప్పటిదాకా 50,000 లోపు రుణాలను మాఫీ చేసినటువంటి లేదు ఇప్పుడు 50,000 31 అయిపోతాయి మార్చి 31కి 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31కి ఎండ నెలలో 75,000 ఏం చెప్పారని చెప్తా ఉన్నారు ఈ లోపల రైతుకి ఈ కట్టనటువంటి రుణానికి వడ్డీయే తడిసి మోపిడవుతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అర్ధ రూపాయల వడ్డీతోని 35 పైసల వడ్డీతోని పోయేది రూపాయిన్నర 14% దాకా వడ్డీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది 50,000 రూపాయలు సంవత్సర కాలమంతా కానీ వారం రోజుల్లో అవుతాయి అని చెప్పేసి చెప్పడం రైతులను మోసం చేయడం తప్ప మరొకటి కాదు ఇట్లా ఏ అంశం చూసుకున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా సాగు చేసుకుంటున్నటువంటి రైతుకు అన్యాయం జరుగుతా ఉంది కౌలు రైతులు ఉన్నారు 20 లక్షల మంది వాళ్ళు పంట పండిస్తున్నారు అధికంగా పెట్టుబడి పెడతా ఉన్నారు వాళ్ళ గురించి ఈ బడ్జెట్లో ఏమీ లేదు అందుకని